అసూ ట్రైన్ టికెట్స్ అయితే కన్ఫామ్ అయిపోయి, సో రెడీ అయిపోతుంది అనమాట. ఇటు అయిపోయింది అంటే అటుదే అయిపోతుంది. ఇప్పుడైతే బయలుదేరిపోతుంది, టైం వచ్చి 7 అవుతుంది, 10 ట్రైన్. ఇప్పుడే బయలుదేరిపోతుంది వెయిట్. తినేసి 10 ట్రైన్, 9:00 పర్లేదు, 9:30 పర్లేదు, 9 వెళ్దాం కరెక్ట్గా, సరిపోద్ది టైము. రెడీ అవుతుంది అన్నమాట. భయం ఎందుగా, నీ సీట్ నీకు ఉన్నప్పుడు రిజర్వేషన్ అంటే ఎక్కడైనా ఒకలా ఉంటుంది. ఏదైనా భయం అయితే అక్కడ పోలీసులు ఉంటారు, చెప్పేస్తే అయిపోద్ది. పెట్టుకోగలు ఉంటారు, చాలామంది వెళ్తారు, పెద్ద భయం ఏం లేదు. నైట్ ఇలా పడుకుని ఉదయం సరికి లేచి దిగిపోతావు. అన్నం అయిపోయింది, కూర కొంచెం మళ్ళీ పెట్టండి పోయి మీద. అది అయిపోయాక తినేసి బయలుదేరడం. అసలైతే అక్కడ బ్యాగ్ అంతా సర్దేసుకుంటుంది అనమాట. నిన్న షాపింగ్ అయితే చేశాం కదా, ఐ మీన్ స్వీట్స్ అవన్నీ అయితే పెట్టుకుంటుంది బ్యాగ్లో. చున్ని అదర్సు కొత్త చున్ని వాడుతుంది, కొత్త స్కార్ఫ్ చున్ని. సో ఇంకా ఈ 2 రోజులు మరి మనకు కనిపించదు. ఈరోజు వెళ్ళిపోతే రేపు ఎల్లుండి మళ్ళీ ఎప్పుడు వస్తావు సార్? ఒకటో తేదీన, ఒకటో తేదీ ఉదయం సరికి వస్తాను, స్కూల్కి వెళ్ళిపోతాను బిజీ బిజీలో. ఒకటో తేదీన వస్తుంది, ఒకటో తేదీ మార్నింగ్ వస్తుంది అనమాట. మనం రిసీవ్ చేసుకోవాలి, ఇప్పుడు వెళ్ళి డ్రాప్ చేయాలన్నమాట. టైం వచ్చి 7:15 అయింది. తినేసి నేను కూడా ట్యాబ్లెట్స్ వేసేస్తాను, ట్యాబ్లెట్స్ వేసేసి బయలుదేరుతాం అనమాట. సో అది ప్రజెంట్ అయితే బ్యాగ్ సర్సే ఉందా, రెడీగా ఉంది, ఎంత బేగ వెళ్ళిపోతాం హ్యాపీగా. ఇక్కడ బిజార్ వెళ్ళిపోద్ది అన్నట్టు. అసలు భయపడడానికి ఏముంది అసలు? ఇప్పుడు ఇద్దరు వెళ్ళాం అనుకో, అవ్వదు కదా, ఈ ఛార్జీలు ఇవన్నీ అవుతాయి, అన్నీ చూసుకోవాలి కదా మనం కూడా. రెడీ అయితే ఎంత బేగ తప్పించుకుందామా అన్నట్టుంది నా నుండి. ఉదయం చేసిన చేపల కూర అయితే వెయిట్ చేస్తుంది అన్నమాట. చేసుకుని తినవచ్చు కదా అసలు, నువ్వు ఏం చేసుకుందా నువ్వు? మళ్ళీ ట్రైన్ చేరినాయి కదా, డ్రింక్ కొంటాం. నైట్ పదప్పుడు డ్రింకులు తాగరు, డ్రింక్ స్నాక్స్ అని తినుకొని ఉంటావు, పడుకోవా. మరి 10 ఎక్కుతున్నా అంటే పడుకుంటా వెళ్ళదా, ఒక రోజుకి అన్ని చెప్తావే. అయిపోయా ఆపి, టైం వచ్చి 8:30 అవుతుంది. అసలు అయితే టెన్షన్ అయిపోతుంది అనమాట, ఒక్కదే ఎలాగెళ్ళాలి ఎలాగెళ్ళాలని. టైం పెరుగుతున్న కొద్ది అసలు అయితే టెన్షన్ ఇంకా ఇంకా పెరిగిపోతుంది, భయపడిపోయి జ్వరం పీటేసుకుంటుంది. ఏముంది అసలు, వీళ్ళకి ఎక్కితే వాళ్ళు దిగిపోతాం అంతే కదా. ఇప్పుడు టైం అయితే 8:30 అయింది కదా, సో 9:00 బయలుదేరుతాము. మెల్లికి వెళ్ళి ఆ ప్లాట్ఫామ్ దగ్గర తీసుకొని అన్నీ చేసి లోపలికి వెళ్ళడానికి ఖచ్చితంగా ఒక 9:30 ఆర్ పోతకు 10 అవుతుంది. ట్రైన్ వస్తే అసలు ఎక్కిపోయి ట్రైన్ తీసేసిన తర్వాత నేను ఇంటికి వచ్చేస్తాను. ఆల్ ది బెస్ట్, హ్యాపీ జర్నీ. సో రాఖీ కట్టడానికి అయితే విజయవాడ వెళ్తుంది అనమాట. సో అది ఏం మాట్లాడేసు, ఇప్పుడే గిన్నెలన్నీ అయితే తోమేశాను, తోమేసి ఇప్పుడే ఇలా కూర్చున్నాను. హెడ్ఏక్ వస్తుంది అండ్ ఫీవర్ లాగా కూడా ఆలోచించేస్తుంది అన్నమాట, ఎలాగెళ్తాను ఎలాగొస్తాను అని చెప్పి. ఫీవర్ వస్తుంది, డబ్బుకి ఫీవర్ వస్తుంది. ఏ అంటే టెన్షన్ పెట్టుకుంటుంది, సింగిల్గా ఎలాగెళ్ళాలి ఏంటి అని. భయం ఎందుకు అసలు, ఇలా వెళ్తావా అలా దిగిపోతావు? అలారం పెట్టుకుంటావు, 3 పెట్టుకుంటావు, 5:30 అయితే దానికి దీనికి సంబంధం. 3:30 ట్రైన్ జర్నీ భయం లేదా అయితే? దిగుతాను, దిగను రాత్రి అంతా. నెక్స్ట్ స్టేషన్లో దిగిపోతున్నా, స్టేషన్లో బాగుంటా అవుతుంది విజయవాడ స్టేషన్లో, జాగ్రత్త చూసుకుంటే ఏం కాదనమాట. రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరిపోతున్నా, టైం వచ్చి 8:30 అయింది. అసలు అయితే గాబర్ పెట్టేస్తుంది అనమాట. సో ఎందుకనంటే బేగెళ్ళి ఫ్లాట్ఫామ్ దగ్గర తీసుకొని అండ్ ఇయర్ ఫోన్స్ తీసుకోవాలి అసలుకి.
అంటే తీసుకుని అదంతా చేసి వెళ్ళడానికైతే ఆ టైమే అవుతుంది, ఒక అరగంట ముందు వెళ్ళిపోతాం అంతే, మ్యాక్సిమం 9:30 అలా వెళ్ళిపోతాం. సో పదండి వెళ్ళిపోతాం, లెట్స్ గో. సో మేమున్న ఏరియా నుండి రైల్వే స్టేషన్కి ఇంచుమించుగా 6 కిలోమీటర్ల వరకు ఉంటుంది. మేమైతే 8:30 బయలుదేరిపోయాము. అశోక్ అయితే ఎయిర్ ఫోన్స్ కావాలని అంటే కొనడానికైతే వెళ్ళిపోయామన్నమాట. అయినప్పటికీ ట్రాఫిక్ మాత్రం చాలా హెవీగానే ఉంది. 7 అయితే ట్రాఫిక్ అనేది అస్సలు ఉండదు అనుకున్నాను, కానీ ట్రాఫిక్ మాత్రం బీభత్సంగా ఉంది. ఎలానో ఒకలాగా అయితే మేము బేగానే రీచ్ అయిపోయాము. స్టార్ట్ అయిన నుండి అసూ అయితే ఒకటే గోల, నువ్వు కూడా నాతో వచ్చేవచ్చు కదా, ఎందుకు ఇలా ఇక్కడే ఉండిపోతావు అంటుంది. ఆల్రెడీ నీకు రిజర్వేషన్ చేసేసావు కదా, సో నేను ఎలా వస్తానని చెప్పు, ఓన్లీ నీ ఒక్కదానికి కదా రిజర్వేషన్ చేశాను అని అయితే చెప్తున్నానమాట. చాలా టెన్షన్ అయిపోతుంది. అండ్ కిందటి సార్ కూడా వెళ్ళిందనమాట విజయవాడ, అప్పుడు రత్నాచల్కి వెళ్ళింది. మార్నింగ్ ట్రైన్ కాబట్టి అంత భయం ఏం వేయలేదు. ఇప్పుడు నైట్ ట్రైన్ కదా చాలా భయం పడుతుంది. నేను మరీ చెప్పాను, రిజర్వేషన్ కదా చాలామంది ఉంటారు, నీకేం ప్రాబ్లం ఏమి ఉండదు, ఎవరైనా ఒకలా ఏదైనా అండా సరే నాకైతే కాల్ చేయు, లేదా అక్కడ కూడా మనకి సెక్యూరిటీ లాగైతే ఉంటారు వాళ్ళకైతే చెప్పు ఏదైనా ప్రాబ్లం వస్తే అని చెప్పాను అనమాట. అయినా అస్సలు వినట్లేదు, చాలా టెన్షన్ అయిపోతుంది ఎందుకంటే నైట్ ట్రావెల్ చేయడం ఫస్ట్ టైం అన్నమాట. రైల్వే స్టేషన్కి వస్తే పార్కింగ్ గురించి వెతుక్కోవాలి, నా బైక్ ఎక్కడ పెట్టాలో నాకు అర్థం కాలేదు. ఎలానో ఒకలాగే ఒక సైడ్ అయితే పెట్టేసి లోపలికి అయితే వెళ్ళిపోయామన్నమాట. అండ్ అసూ అయితే చాలా భయపడుతుంది, ఎలా అవుతుందా ఏంటని జ్వరం కూడా పెట్టుకుంది. ఎలానో ఒకలా వెళ్ళు ఈరోజుకి, నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినాడు నేనైతే వస్తానులే, ఈసారికి ఎలానో ఒకలా రిజర్వేషన్ అయిపోయింది కదా అని చెప్పాను అనమాట. ఇక్కడ నన్ను అడుగుతుంది ఏమైనా నన్ను మిస్ అవుతున్నావా అని అంటే, లేదు మిస్ అవ్వట్లేదు, వెళ్ళేది ఒకరోజే కదా ఏం మిస్ అవుతాంలే అంటే నవ్వుతుందన్నమాట. ఇక్కడ నుండి వీడియోలు నార్మల్గా పెట్టేశాను, కొంచెమైతే అడ్జస్ట్ అయ్యి చూడండి, నాయిస్ ఎక్కువగా వస్తుంది. అసూ అయితే ముందు నడుస్తుంది, ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోవాలి. కస్టమర్ కేర్ అక్కడ ఇస్తారు కదా సార్ ప్లాట్ఫామ్ టికెట్. ఇస్తారా ఎంత జనసెల్ల దశ హిందీ వస్తుందా సార్ చూపించు. అది 2:08:05 న్యూఢిల్లీ ఏపీ ఏపీ ఎక్స్ప్రెస్ 10 గంటలకి ప్లాట్ఫామ్ నంబర్ 8. అది ప్లాట్ఫామ్ నెంబర్ 8లో అయితే వస్తుంది అనమాట, 10 గంటలకి ట్రైన్. సో బయలుదేరిపోతున్నాం. అసలు అయితే అది తీయండి, నేనైతే డ్రాప్ చేసి వచ్చాడు వెనక్కి బంగ పెట్టుకుంటుంది. నైట్కి నిద్ర రాకూడదని టీతో సో అయితే ట్రైన్ ఎక్కిపోతుంది. తీసేస్తాడ మిడిలే కదా, దిగిపోతాను మన నేను. అసలు అయితే ట్రైన్ ఎక్కిపోయింది, అయ్యండి ఎదురుగా ఉంది, అవతల బాగా కూర్చుంది. సో ఇదేనమాట ఢిల్లీ విశాఖ న్యూఢిల్లీ, విశాఖ న్యూఢిల్లీ 2:08:05 ఈ ట్రైన్ అన్నమాట. బట్ 29
సో అయితే వెళ్ళిపోయింది అనమాట. సో నేనైతే ఇంటికి బయలుదేరిపోతున్నా. ఇప్పుడే ఇప్పుడే వెళ్ళింది బర్త్డే అయితే. అదంటే 10 కరెక్ట్గా తీస్తాడు. నేను కూడా వెయిట్ చేశాను చాలా టైం. సో ఇప్పుడే అలా ఇంటికైతే బయలుదేరిపోతున్నా. ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం మాట్లాడతాను. అసలు దిగబెట్టేసి ఇప్పుడే వచ్చేసాను. వచ్చేసి పడుకుంటున్నాను అనమాట. టైం వచ్చి 10. సో మధ్యదారిలో బండి హెడ్ లైట్ బ్యాక్ హెడ్ లైట్ అయితే ఎక్కడో పడిపోయింది అనమాట. మళ్ళీ బ్యాక్ సైడ్ వెళ్ళి చూస్తే ఉంది, దాని నుండి కూడా వచ్చేసింది. సో అందుకే లేట్ అయిపోయింది. అండ్ 20 నిమిషాలు వచ్చేది కానీ 40 మినిట్స్ పట్టేసింది అనమాట రైల్వే స్టేషన్ నుండి మా ఇంటికి. ఎందుకంటే అది హెడ్ లైట్ మళ్ళీ బిగించుకొని వచ్చాను. అదనమాట ఈరోజు వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ చాలామంది బర్త్డే విషెస్ చెప్పట్లేదని చాలా ఫీల్ అవుతున్నారు. బట్ కొన్ని రోజులు అయితే చెప్తున్నాము, కొన్ని రోజులు చెప్పట్లేదు. అండ్ ఒకరికి చెప్పి ఒకరికి చెప్పకపోతే చాలామంది ఫీల్ అవుతున్నారు. కానీ ఉన్న ఫ్యాక్ట్ ఏంటంటే ఒకరోజు నాకు వర్క్ ఎక్కువగా ఉందనుకోండి, సో నేను ఇంక్లూడ్ చేయలేకపోవచ్చు, మర్చిపోవచ్చు, ఏదైనా అవ్వచ్చు అనమాట. ఒకరోజు నేను ఫ్రీగా ఉన్నాను అనుకోండి, కంపల్సరీ మీ అందరి బర్త్డే విషెస్ అయితే చదువుతాను. సో చాలామంది ఫీల్ అయ్యారు, కొందరు తిట్టారు, కొందరైతే ఏంటి బ్రో ఇలా చేశారు అని, మీ ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేస్తాము, మీరు బర్త్డే విషెస్ చెప్పట్లేదు అన్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో చాలా బాధ అనిపించింది. ఓకే, ఏదేమైనప్పటికీ ట్రూ సబ్స్క్రైబర్స్ విశేష్ గురించి కాకపోయినా ట్రూగా మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో, వీడియోస్ ఫాలో అయిన వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అవుతారు. మనం బర్త్డే విషయాలు చెప్పినా చెప్పకపోయినా అండ్ నాకు వీలైతే ఖచ్చితంగా చెప్తా కదా. సో వీలవ్వకే కదా కొందరు అయితే చెప్పలేకపోతున్నాను. సో అర్థం చేసుకోండి అబ్బా, ఏం లేదు. కొందరైతే మంచిగా కామెంట్ పెట్టారు, పోనీలే బ్రో మర్చిపోయి ఉంటారు అనేసి అయితే కొందరు కామెంట్ పెట్టారు, కొందరు అయితే తిట్టారు అనమాట. ఓకే, ఏదేమైనప్పటికీ నాకు సిస్టమ్ వర్క్ కానీ హెవీగా ఉందనుకోండి ఆ రోజైతే నేను బర్త్డే విషెస్ అయితే చెప్పలేను. అండ్ ఏదైతే ఏ రోజైతే నాకు ఫ్రీగా ఉంటుందో, నా వర్క్ అనేది నాకు చాలా తక్కువ అనిపిస్తుందో ఆ రోజు మాత్రమే నేను బర్త్డే విషేషాన్ని నేను స్క్రీన్షాట్ తీసేసి చెప్పాలన్నమాట. అంటే ఎక్కువ వస్తాయి కదా, సో చాలా కామెంట్స్లోని వస్తుంటాయి, వాటన్నిటిని మనం లిస్ట్ అవుట్ చేసుకొని మనమైతే చెప్పాల్సి వస్తుంది అనమాట. సో దానివల్ల లేట్ అవుతుంది. సో అందుకే నేను వర్క్ ఉన్నాడు చెప్పట్లేదు. సో అదనమాట ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.